గుండె నొప్పి రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు మనము ఏమేమి ఆహారాలు తీసుకుంటే, ఏమేమి యూజ్ చేస్తే గుండె నొప్పి రాకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుకోగలుగుతాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు, దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా యొక్క వీడియోస్ కూడా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. గుండె నొప్పి, చాలామంది గుండె నొప్పి వస్తుంటుంది. ఏదైనా కానీ కానీ చిన్నపిల్లలు వస్తుంది, 40 సంవత్సరాలు వస్తుంది, 60 సంవత్సరాలకు వస్తుంది. ఏదైనా ఒక టైం అంటూ ఏముండదు. మనకేంటంటే రక్తనాళాల్లో ఈ కొవ్వు పేర్కొని పోయినందువల్ల అవి ఏంటంటే ఆగిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి మనకేంది నొప్పి రావటము, గుండె కోతకు గురి కావటము, ఆపరేషన్ గురి కావటము, స్టింగ్స్ చేయటము, ఇవన్నీ జరుగుతుంటాయి. మనం ఏంటంటే మనం ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనం గుండె నొప్పి నుంచి, గుండె ఆపరేషన్ నుంచి, వాటి నుంచి మనము కాపాడుకోగలుగుతాం. ముందు ఏంటంటే ఉదయాన్నే లేవగానే ఒక 2 గ్లాసులు వేడి నీళ్లు తాగాలి. ముందు 2 గ్లాసులతో స్టార్ట్ చేసి తర్వాత ఏంటంటే ఒక చెంబు అంటే 3 గ్లాసులు 4 గ్లాసులు దాకా ప్రశాంతంగా కూర్చుని మనమే వేడి నీళ్లు చేసుకుని తాగాలి. వాళ్ళు ఏదో భార్య వస్తుంది, మనకేదో నీళ్లు కాసి పడుతుంది అనుకోకుండా పెద్ద పనేం లేదు. మనమైనా పోయి గ్యాస్ స్టవ్ మీద, గ్యాసులే కదండి, ఇంతకుముందు అయితే పొయ్యి వెలిగించేది, పువ్వు పువ్వు అని ఉట్టం అనేది ఉండేది, అది ఏం లేదు. మనకి ఏంటంటే వెలిగిస్తే లైటర్ వేస్తే వెలిగిపోద్ది, కొద్ది నీళ్లు వేసుకుని ఒక గిన్నెలో కాచుకుని తాగటమే. ఆ విధంగా 2 గ్లాసుల నుంచి స్టార్ట్ చేసి 4 గ్లాసుల దాకా వస్తే కొద్దిగా మనకేంటంటే ఈ ఉండే గుండెలో ఉండే ఈ కొవ్వు, ఈ మన రక్తనాళాల్లో కొవ్వు పేర్కొని పోయి ఉంటుంది, అవి అనేది క్లీన్ అవుతూ వస్తుంది. ఒక 40 రోజులు కానీ ఆ విధంగా వాడితే మీకు గుండె జబ్బు నుంచి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. అందుకని ఏంటంటే ఈ ప్రికాషన్స్, ఈ జాగ్రత్తలు కానీ తీసుకుంటే మనం ఏందిలే వేడి నీళ్ళు ఏందిలే అని లెక్కలేనితనంగా ఉంటాం. నొప్పి వచ్చినప్పుడు పోయి ఆడిపోయి హాస్పిటల్ పడుకుని వామ్మ వామ్మ అని చెప్పేసి ఒక 1,75,000 ఖర్చు పెట్టి గుండె కోపించుకుంటాం, ఆపరేషన్ చేసుకుంటాం. ఇట్లా కాకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవాలి. నీళ్లు, వేడి నీళ్లు 2 గ్లాసుల నుంచి స్టార్ట్ చేయండి. ఆ విధంగా 4 గ్లాసులు చెంబు దాకా రాండి, 40 రోజులు వాడండి, ఎటువంటి జబ్బు అనేది రాదు. రోజు తాగొచ్చు, ఇప్పుడు నేనున్నాను రోజు తాగుతూనే ఉన్నాను, 2 గ్లాసులు తాగుతూనే ఉన్నాను. దానికేమి ఇదేం లేదు, పెద్ద ఇదేం లేదు. ఏముంది దాని ఏమైనా ఇదే ఏమైనా ఏమైనా దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? నీళ్లు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా. ఇంకా వీడిని కాచుకుని ఈ ఫిల్టర్ నీళ్ళు ఏంటంటే కాచుకుని తాగమని డాక్టర్లు కూడా చెప్తుంటారు. మంచిది కూడా మనకి, అప్పుడప్పుడు వేడి నీళ్లు తాగటం మంచిదే. అందుకని ఉదయాన్నే పొరకట్టుకుని తాగామనుకోండి ఇంకా మంచిది. ఒక 1 అవర్ దాకా ఏం తీసుకుంటే ఫ్రెష్గా లోపల బాత్రూమ్ కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ తెల్లగడలు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒక 2 నవ్విలు మింగేసి కొద్ది నీళ్లు తాగి పడుకోవాలి. తాగితే తినగలిగితే, కారం లేదని అనిపిస్తే, ఇవి కూడా రక్తనాళాల్లో ఉండే కొవ్వుని కరిగిస్తుంది. దీని యొక్క ఎఫెక్ట్ చాలా పనిచేస్తుంది, చాలా పనికొస్తుంది. ఇది చాలామందికి తెలియదు, కొంతమంది తెలుసు, వాడుతూనే ఉంటారు అందరికీ. ఎందుకంటే మీరు ఇక నుంచైనా మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాలు ఏంటంటే ఇప్పుడు అంతా పొల్యూషన్ కాబట్టి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఇవి చూసుకుని మనం ఏం చేసుకుంటే మంచిది. లేదు రాత్రి పడుకోబెట్టేటప్పుడు 2 తినేసి నీళ్ళు తాగి పడుకుంటే క్లీన్ అవుద్ది, అదొకటి. లేదు ఉదయాన్నే తెల్లారుజామునే మాలాంటి వాళ్ళు ముసలోళ్ళు 3 గంటలు లేచే వాళ్ళు ఉంటాం. అప్పుడు ఏంటంటే ఇది 1 2 నవిలి మింగేస్తే బాగానే ఉంటుంది. లేదు ఈ పొయ్యి ఉడికేటప్పుడు వాడవాళ్ళకైతే కొద్దిగా ఒక 5 వేసేసి దాని మీద నబ్బలు కొద్దిగా తిన్న తర్వాత తినేవచ్చు. లేదు మజ్జిగనము పెరుగనంలో కూడా కలుపుకొని తినేవచ్చు. ఒకసారి చేదుగా ఉంటుందో లేకపోతే వేడిగా ఉంటుందో లేకపోతే తినలేము బాధగా ఉంటుందో అనే వాళ్ళు కూడా, ఇది ఏంటంటే పెరుగన్నం తింటాం, మజ్జిగన్నం తింటాం, దాంట్లో 4 దబ్బలు వేసుకుని కలుపుకుని తినేస్తే కూడా మనకేంటంటే మంచి రెమెడీ, మంచి ఆరోగ్యం,
చాలా ఉపయోగపడుద్ది. అందుకని ఏంటంటే దయచేసి ఇవి తప్పకుండా వాడండి. రాత్రిపూట వాడండి, పగలైన వాడండి, అన్నంలో మజ్జిగ అన్నంలో కలుపుకొని తినండి. అది తిరగమోదేస్తుంటారు, తిరగమోదేసినప్పుడు ఇది వేస్తారు, తెల్ల ఉల్లిపాయలు ఉల్లికి వేస్తారు, అది వేరు. మళ్ళా దీనికి ఏంటంటే ఘాటు ఉండాలి. ఘాటు ఉంటేనే ఘాటు యొక్క పనిచేసినప్పుడే రక్తనాళాలని శుద్ధి చేసినప్పుడు మనకు ఆరోగ్యం బాగుపడుద్ది. దీని నుంచి మనము గుండె జబ్బు రాకుండా నివారించుకోగలుగుతాం. తర్వాత ఇంకొకటి, ఇది ఫార్ ఎవర్ ఇదేంటంటే ఫార్ ఎవర్ ఆర్కిటిక్ సి. ఇవి తిననోళ్ళు, ఇప్పుడు ఇవి తిననోళ్ళు, ఇప్పుడు మేము వేణిళ్ళు తాగమయా, మేము వచ్చేసి తెల్లపల్లుపు చేసేది నోట్లో వాసన ఉంటుంది అది ఇది అనుకునే వాళ్ళకి ఇది ఇది. కానీ ఇది ఏంటంటే అమెజాన్లో వాటిల్లో అమ్ముతారు, మనం బయట అంటే తిరుగుతారు. ఇది అమెరికన్ ప్రోడక్ట్ ఇది. ఇది రోజు మధ్యాహ్నం పూట ఒకటి, లేకపోతే రాత్రిపూట ఒకటి, ఏదైనా ఒక టైంలో ఒకటి కానీ ఒక తినేస్తే ఈ మనకు గుండె జబ్బు నుంచి నివారించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్లే, చాలామంది వాడి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏంటంటే మీరందరూ దయచేసి 1300, 1400 ఉంటుంది అవి, వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు అమ్మేవాళ్ళు అయితే 1600 తెచ్చిస్తారు. మనకేంటంటే అమెజాన్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, అమెజాన్ ఉంది, ఇంకో రకాల బుక్ చేసుకుంటే దాంట్లో అమ్ముతారు. అక్కడ అమ్మినప్పుడు మనకు ఇంటికి వచ్చి వస్తుంది, చూసుకుని వెరిఫై చేసుకుని డేట్ ఉందా లేదా చూసుకుని మనం డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకైతే. ఎందుకండి ఇది కూడా వాడండి, గుండె చెప్పు అసలు రాదు. ఇది వాడిన వాళ్ళకి నాకు తెలిసినందుకు ఆపరేషన్ అనేది అవకాశం ఇవ్వదు. అందుకని ఏంటంటే దయచేసి ఇది కూడా నోట్ చేసుకోండి. మనకేంటంటే మన చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం బాగుపరచగలుగుతామా, చెప్పుకోగలుగుతామా, బాగుపడాలి కదా. మనం పోయి పెడితే లక్షల డబ్బులు ఖర్చు పెట్టి గుండె జల్లు చేసుకుని పండుకొని ఏ పని చేయలేక పండుకుని ఉంటే ఏమైనా బాగుంటుంది. అందుకని ప్రతి వాళ్ళకి అందరూ బాగుండాలని, నేనైతే మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవి దయచేసి వాడండి, వాడి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. మళ్ళీ హిందీలో కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే హిందీ వాళ్ళు కూడా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా ఒక మాట చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో నమస్తే సొక్కు వినతి హేకే అరే యూట్యూబర్స్కు, ఈ వీడియో దిగునే వాళ్ళకు సొక్కు, మీరు హంబుల్ రిక్వెస్ట్ అయితే సవేరే పహలే ఉట్నే మేచ్ పహలే ఫేస్ దాత అచ్చా టీత్ సాఫ్ కర్కే దో గ్లాస్ గరం పని బాద్ బాద్ రఫ్తా చార్ గ్లాస్ గరం పని పీనా. గరం పని పీనేసి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ హోతా, ఈ రగమే ఈ కొలెస్ట్రాల్ జమకే రదా ఓ పాక్ హోతా. 40 డేస్ ఆప్ గరం పని మస్ట్ పియతో ఆపు డిసీజ్ ఆనికి ఛాన్సెస్ కమ్ రతే, హెర్ట్ డిసీజెస్ ఆనికి ఛాన్సెస్ కమ్ రతే. పాదే ఏ శుభమే 3 బజే ఉట్కే దోఖావు లేదో రాత్రిమే సోతే వస్తాయి దో పాయి కాక పానీ పీక సోజావు. ఏవి ఖూన్ యొక్క కొలెస్ట్రాల్కు క్లీన్ కడతా, క్లీన్ కనేసి ఏంటంటే హెర్ట్ డిసీజెస్ నయాతే బాద్ అవరికి ఏ హై ఏకే ఫార్ ఎవర్ ఆర్కిటిక్ సి ఏవి డైలీ ఎగ్ యూస్ కరేతో ఈ హెర్ట్ డిసీజ్ బోత్ కమ్మన్ రథింగ్ అసలు నయాత. అసలు హెర్ట్ డిసీజ్ అనా ఆపరేషన్ హోనా బైపాస్ సర్జరీ హోనా అసలు ఛాన్సెస్ నే షింక్స్ దాలనా ఐసే ఛాన్సెస్ నయాతే. స్లే ఆప్ జరూర్ ఏవి యూస్ కరో లోసన్ బి యూస్ కరో గరం పానీ పియో ఉసి బోత్ ఆఫ్ ఆప్కి తబియత్ ఆప్కి హాతో మే హై ఆప్ హిఫాజత్ కలేనా ఆప్కా ఫర్జ్ హై ఇస్లీ ఆప్ సబ్సి వినతి హై కే జరా ఇత్మినాన్ సే దేఖో ఏ సుబ్ మే ఖానే మే భీ ఛాస్ ఖానే మే దహీ మే ఏ చార్ పాయే పాంచ్ పాయే మిలాకో ఖా సక్తే ఖానే సే కే తో బ్లడ్ బ్లడ్ మే థోడా కొలెస్ట్రాల్ రతా ఓ సాఫ్ కర్ దేతా ఓ ఇస్లీ ఆప్ సబ్సి వినతి హై ఏవి 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 ఖానా మస్ట్ ఖానా సుబ్హ్ మే గరం పానీ 2 గ్లాస్ నైతో 3 గ్లాస్ రఫ్తా డెవలప్ కరో 4 గ్లాస్ తక్కువ పీనేసి గరం పానీసి ఈ రగ్గో మేసో కొలెస్ట్రాల్ క్లీన్ హోజాయిగా కూర్చొని హెర్ట్ డిసీజ్ నే ఆతా
బైపాస్ సర్జరీకు ఛాన్సెస్ కమ్ రతి బాద్ ఏబి 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 కావు ఏ రోజు బి ఎక్ రోజు బి ఎక్ డైలీ ఏక్ ఏ ఖానసే తబీద్ బచ్చి రతి బహుత్ ఛాన్సెస్ కమ్ బహుత్ లోకం కాక ఛాన్సెస్ జాత నహీ ఆతే బైపాస్ సర్జరీ కా ఛాన్సెస్ నహీ ఆతా ఇస్లియే ఆప్ సబ్సే వినతి హై కి నితిన్ యూజ్ కరో హమారీ తబీయత్ హమే ఖాస్ హమే ఇంప్లిమెంట్ కరణ ఇసే ఖానసే సైడ్ ఎఫెక్ట్స్ నహీ ఆతా గరం పానీ పీనే సే సైడ్ ఎఫెక్ట్స్ నహీ ఆతా ఏ పి ఏ ఖానసే సైడ్ ఎఫెక్ట్స్ నహీ ఆతా హమారీ తబీయత్ హమారే హాతో మే హై ఆప్ సబ్సే వినతి హై కి సబ్ జరూర్ కరేంగే బోల్ కే మే ఆప్ సబ్సే రిక్వెస్ట్ కర్తా హూ మేరీ వినతి హై నమస్తే ఖుదా హాఫిజ్.